నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7 విశ్వాస వీరులు అందరూ వారిని వెనక్కి నెట్టివేసేటటువంటి అగ్ని పరీక్షల వలన వారి విశ్వాసం యొక్క నిజాయితీని రుజువుపరుచుకునే కష్ట సమయాల్లోకి వారు వెళ్ళారు. పేతురు మొరటు స్వభావి. అతను యేసయ్యతో నేను నిన్ను ఎప్పటికీ తిరస్కరించను అని చెప్పాడు. కానీ అతను యేసయ్య యొక్క శ్రమల కాలంలో ఆయన తనకు తెలియదని యేసయ్యను నిరాకరించారు. నీవు ఒత్తిడికి గురైనప్పుడు నీలో నిజంగా ఏమి ఉందో నీవు తెలుసుకొనగలవు. అప్పుడే నీ స్వభావంలోనున్న మలినాలన్నీ వెలుగులోకి వస్తాయి. నిన్ను శుద్ధి చేయటానికి దేవునికి నీవు అనుమతిస్తే నీవు మంచిగా బయటపడతావు. పేతురు విషయంలో అదే జరిగింది. అతడు పశ్చాత్తాపపడ్డాడు, దేవునికి అనుమతిని ఇచ్చాడు. పెంతికోస్తు రోజున పేతురు బోధించగా 3,000 మంది ప్రజలు యేసయ్య దగ్గరకు వచ్చారు. ఒక్క దినములో అత్యధిక మంది దేవుని అంగీకరించినట్లు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన సమయము అదే. నీవు పొందిన అగ్ని పరీక్ష నిన్ను విచ్ఛిన్నం చేయలేదు, ఓడించలేదు, మచ్చగా ఉండదు. అది నిన్ను వెనక్కి నెట్టివేసే ఏ పరిమితులనైనా కాల్చివేస్తుంది. ఇది దేవునికి నీ ఎడల ఉత్తమము కాని దాని నుండి నిన్ను వేరు చేస్తుంది. దేవుని అత్యున్నత ఉద్దేశము నీలోన సఫలమవుతుంది. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, నీవు అత్యున్నతుడైన దేవుడవు, మరియు నా స్వభావంలోని మలినాలను బయటకు తీయడానికి నీవు నా జీవితాన్ని అగ్నితో శుద్ధి చేస్తున్నందుకు వందనములు. నా విశ్వాసం యొక్క ప్రతి పరీక్ష నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి మరియు నన్ను పెంచడానికి సిద్ధం చేస్తున్నందుకు వందనములు. నేను ఉన్నతముగా బయటకు వస్తున్నానని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.